వైసీపీ ప్రభుత్వంపై విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు మండిపడ్డారు. వైసీపీ సభలు, ఉత్సవాలు, ఊరేగింపులకు లేని కరోనా ఆంక్షలు ఒక్క వినాయక చవితి ఉత్సవాలకే ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరుపై నిరసనగా ధర్నాకు దిగారు. వినాయక చవితి పందిళ్లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు మా విజయవాడ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. వస్తుందంటే చాలు, ఊరు వాడ ఏకమై ఉత్సాహంగా పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కోవిడ్ ఆంక్షల పేరుతో వినాయక ఊరేగింపులకు, నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేవంటూ చేసిన ప్రకటనపై వివాదం నెలకొంది. దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు ఆందోళన కూడా దిగారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ప్రభుత్వ తీరుని? వినాయక చవితి కానీ, ఇతర పండుగలు కానీ, రామనవమి కానీ, అలాంటి ప్రతి హిందువు పండుగలు సాంప్రదాయబద్ధంగా తరతరాలుగా చేసుకునే ఆనవాయితీ భారతదేశంలో ఉంది. అలాగే అందరినీ కలుపుకొని అందరితో కలిసిపోయే సమాజం హిందూ సమాజం. కోవిడ్కి నిబంధనలకు అనుగుణంగా హిందువులు ప్రతి పండుగ చేసుకుంటున్నారు. పండుగల్ని నిషేధించామనడం చాలా తప్పు. దీన్ని విశ్వ హిందూ పరిషత్తు రాష్ట్రవ్యాప్తంగా ఖండిస్తూ ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ధర్నా అనంతరం కూడా మేము పాదయాత్రగా వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం వినాయకుడికి సమర్పించుకుంటాం. వినాయకుని చవితి పండుగ చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా ఇది చేస్తున్నారు. అందరినీ వదిలేస్తున్నారు, అన్ని వర్గాల వాళ్ళని వదిలేస్తున్నారు. కేవలం హిందూ సమాజం ఏదైతే పండుగలు చేసుకుంటుందో ఆ పండుగల్ని నిషేధించామంటున్నారు. నిషేధం వద్దంటున్నాం మేము. ఆంక్షలు పెట్టండి, కోవిడ్ నిబంధనలు పెట్టండి, పాటిస్తాం. ఏదైతే సీఎం గారు ఆంక్షలను పెట్టారో, ఫస్ట్ వాళ్ళ తండ్రి యొక్క వర్ధంతికో జయంతికో ఆంక్షలు పెట్టుకుని ఆయన ఆచరించి మిగిలిన వాళ్ళకి ఆచరించమని చెప్పుంటే చాలా బాగుండేది. అంతేగాని ఆయనమో ఊరు వాడా చేశారు, కొన్ని వందల మందికి అన్నదానం చేశారు, రోడ్ల మీద ర్యాలీలు చేశారు. అవన్నీ చేసేసినాక ఎప్పుడు ఆంక్షలు గుర్తులేదు వీళ్ళకి. వినాయక చవితి వచ్చేపాటికి ఇది అడ్డు వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ ప్రభుత్వం అనే అనుమానం కలుగుతుంది హిందూ సమాజం మొత్తానికి. దయచేసి సీఎం గారు స్పందించి ఎప్పటికైనా సరే ఆంక్షలు ఏదైతే రూల్స్ పెట్టండి, రూల్స్ పెట్టి అత్యంత వైభవంగా చేసుకునేటట్టు ప్రయత్నం చేయండి. ఈరోజు భారతదేశంలో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, అర్థం కాని పరిస్థితిలో ఉంది హిందువుల పరిస్థితి. దయచేసి ఏ రాష్ట్రంలో లేని నియమాలు ఈ రాష్ట్రంలో ఎందుకు పెడతారు మీరు ఆలోచించుకోండి. స్కూల్స్ వదిలేశారు, సినిమా హాల్స్ వదిలేశారు, మొత్తం వినోద కేంద్రాలు మొత్తం వదిలేశారు. ఈరోజు ఆధ్యాత్మిక కేంద్రమైన హిందూ సమాజం మీద మీరు పట్టడానికి గల కారణం ఏంటి? క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ఎటువంటి ఆంక్షలు మీరు పెట్టలేరు. పెడితే వెంటనే వితిన్ సెకండ్స్లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. మాకు ఇమీడియట్లీగా వినాయక చవితి ఏదైతే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలా, హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలా. ఎంతో కాలంగా ఆనవాయితీగా వస్తున్న ఈ పండుగను జరుపుకునేలా ప్రభుత్వం కూడా తన ఆలోచన పునరాలోచించుకోవాలని చెప్పి వీరంతా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకు, అదేవిధంగా ఇతర సభలకు లేని కోవిడ్ ఆంక్షలు ఒక వినాయక చవితి ఉత్సవాలకు ఎందుకని కూడా వీహెచ్పీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే ఒక కార్యక్రమం రూపొందించి అన్ని చోట్ల కూడా వినాయక చవితి ఉత్సవాలు యథావిధిగా జరిగేలా అనుమతులు ఇవ్వాలని చెప్పి వారంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. రామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏవినాంద జ్యోతి, విజయవాడ విహెచ్పీ కార్యాలయం వద్ద.